మేమేం చెప్పాం, ఇది ప్రజాస్వామ్యంగా ప్రజలు ఎన్నికైనటువంటి వేదిక, దానికి సమాధానం చెప్పమన్నాం. ఈ శాసనసభ, ఈ చట్టసభ మీరు అనుకున్నట్టుగా సరైనటువంటి వేదిక ఉంది, దీని మీద గౌరవం జరగతి, మమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకు మేము న్యాయం చేయగలుగుతామంటే ఎవరు సమాధానం చెప్పాలా? మా పార్టీలో గెలిచినటువంటి వ్యక్తులు మాకు అక్కడ మంత్రులుగా ఫిరాయించి వాళ్ళు మాకు సమాధానం చెప్తారా? అసలు వాళ్ళకి ఏం అర్హత ఉంది? ప్రతిపక్షంలో మాతో పాటు కూర్చొని ఈ ప్రభుత్వ తీరును ప్రశ్నించాల్సినటువంటి వాళ్ళు, ఈరోజు రుణమాఫీకి సంబంధించి ఇచ్చినటువంటి సమస్య ఉంది, దీని మీద ఎవరు మాట్లాడాలా? ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడాలా? దానికి ఎవరు కలపాలా? ఈరోజు మంత్రులుగా సిగ్గు లేకుండా ఉండేటువంటి వ్యక్తులు వచ్చి మాతో పాటు గళం కలపాలి. అటువంటి వ్యక్తులు పోయి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తే ఈ ప్రభుత్వం, ఈ శాసనసభ ఉండేటువంటి స్పీకర్ గారు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తుంటే, వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతుంటే, అటువంటి వ్యక్తి పనిచేసేటువంటి ఆ చట్టసభలో పోతే ప్రజలకి ఏమి న్యాయం జరుగుతుంది? ఏమి న్యాయం చేయగలుగుతాం? ఏ విధంగా ఉండగలుగుతాం? కాబట్టి ప్రజల డబ్బులో ప్రజల జీతాలు తీసుకోవడం కాదు, చంద్రబాబు నాయుడు జోబులను చూడాలి, ప్రజల డబ్బేనని చెప్తున్నాం. కానీ ప్రజల సమస్యలను వినిపించడానికి మీరు అసలు అవకాశం కల్పిస్తున్నారా? మీరు ఎంతసేపటికి ఉన్నారు? మీరు రండి అంటున్నారు, ఎవరండి సమాధానం చెప్పాల్సింది మాకు? వీళ్ళ మాకు సమాధానం చెప్పాల్సింది. మాతో పాటు గెలిచి మా పీ ఫార్ మీద గెలిచి మంత్రులైన వాళ్ళు వీళ్ళ సమాధానం చెప్పేది మాకు. వీళ్ళు సమాధానం చెప్తే మేము వినాలన్నా? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినట్టు లెక్క? అంటే అధికార పక్షం ప్రతిపక్షం కలిసి జాయింట్ గవర్నమెంట్ ఫామ్ చేసిందా? ఎందుకు భిన్నంగా ఫామ్ చేసింది? రాజ్యాంగ సాంప్రదాయాలకు తిరోధకాలు ఇచ్చాడు కాబట్టి, రాజ్యాంగబద్ధంగా చట్టసభలు నిర్వహించలేకపోతున్నారు కాబట్టి, అటువంటి సభలకు వెళ్ళి ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోతున్నాం కాబట్టి, ప్రజల సమస్యలు ఎత్తి వాటికి పరిష్కారం చూపించేటువంటి దిశగా ఆలోచన చేయకుండా మాకు గెలిచినటువంటి శాసనసభ్యుల చేత మమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి. మాకు మైకు లేరు. మా చేత వచ్చినటువంటి పనికిమాల వాళ్ళు, పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళు, వాళ్ళకి మైకులు ఇచ్చి వాళ్ళ చేత మాట్లాడిస్తే అటువంటి విధవలు మాట్లాడేటువంటి మాటలు, అటువంటి వాళ్ళు మంత్రులుగా చేరితే నీతి నియమాలు లేనటువంటి వాళ్ళు, వాళ్ళు నడిపేటువంటి ప్రభుత్వంలో మేము భాగస్వామ్యమై వాళ్ళ దగ్గర చెప్పేటువంటి సమాధానం వినాలనేటువంటి పరిస్థితి మాకు లేదు కాబట్టి, ఆ దౌర్భాగ్యం మేము కోరుకోవటం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. మేము స్పష్టంగా చెప్పాం, మీకు చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగబద్ధంగా చట్టసభలు నడిపించాలనేటువంటి ఆలోచన ఉంటే దానికి సంబంధించి మీరు నిర్ణయం తీసుకోవాలి, డిస్క్వాలిఫై చేయండి, మేము వస్తామని చెప్పాం. డిస్క్వాలిఫై చేయలేకపోయారు కాబట్టి రాజ్యాంగబద్ధంగా నడపడానికి ప్రభుత్వానికి సిద్ధంగా లేదు కాబట్టి, మేము ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడపనటువంటి వాటికి, విలువలైనటువంటి వాటికి వెళ్ళదలుచుకోలేదు, వెళ్ళాం.